రాజన్న రాజ్యం వద్దు, అంబేద్కర్ రాజ్యం వద్దు, ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. మద్దిపాటి వెంకటరాజు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు శనివారం సుడిగాలి పర్యటన చేశారు. గోపాలపురం మండలం వేలచింతలగూడెం గ్రామంలో స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మెయిన్ రోడ్ పక్కన ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మద్దిపాటి వెంకటరాజు విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు జరగకుండా రాజన్న రాజ్యం అమలు జరుగుతుందని ఆయన ఎద్దేవా పలికారు. అదేవిధంగా రాజన్న రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం ముద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం కొన్ని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి సమర్పించి విగ్రహం చుట్టూ మద్దిపాటి వెంకటరాజు ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అంబేద్కర్ అభిమానులు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంపేశారు, ఎంతో మందిని మద్యం విసులో ప్రయత్నించాడని ఒక వ్యక్తిని చంపాడు. ఈ రకంగా శిరోమండలాలు చేయడం కావచ్చు, ఇలాంటిది అనాగరిక చర్యలు చేయడంతో పాటు జీవించే హక్కును కూడా కోల్పోయేలాగ అటు బీసీల మీద అయితే హత్యాకాండాలు, అదేవిధంగా మైనార్టీల మీద చూసాము, అదేవిధంగా అట్టడుగు వర్గాల మీద, గిరిజనుల మీద, అలాగే అన్ని వర్గాల మీద, అగ్రకులాల మీద కూడా దాడులు, పేదవాళ్ళ మీద దాడులు, హత్యలు, ఇంకా వీళ్ళ మాట వినకపోతే ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వాళ్ళ మీద హింసించడం, ఆస్తులు దోచుకోవడం, ఆడబిడ్డల మీద మానభంగం, ఇది ఒక ఆటవిక పాలన, అరాచక పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది కొనసాగడం ఏమాత్రం ఈ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలు పరచాలని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒక పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీ సామాన్యుల పక్షం. ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తిని అమలు పరచడం కోసం పోరాటం చేస్తుంది, ప్రజలకు స్వేచ్ఛనివ్వడం, సమానత్వాన్ని ఇవ్వడం, ప్రశ్నించే హక్కును కల్పించడం, వీటన్నిటికంటే ముఖ్యంగా జీవించే హక్కును కల్పించడం కోసం కావాలని ఈ ప్రభుత్వం కూలిపోయే వరకు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని, పోరాటాలు చేస్తామని, ఆ దిశగా పనిచేస్తామని దానికి ప్రజలను కూడా వినవించుకుంటాం. మేము ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజల పక్షాన పోరాడుతున్నాం, రాజ్యాంగం అమలు పరచాలని పోరాడుతున్నాం. ఏ ఆశయాలైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రచించారో ఆయన యొక్క ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ మేము చేసే పోరాటం, ప్రజలు సైతం మాతో తోడుగా నిలబడి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా ఈ రాజ్యాంగం ఏదైతే రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు పరచడానికి మీరు సైతం మాతో కలిసి పోరాడాలని, ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాటం కొనసాగిస్తామని, దానికి మీ మద్దతు కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ సంవత్సరం అయితే మనం ఆనందంతో చేసుకోలేకపోతున్నాం కానీ తీరు కానీ ఆయన రాజ్యాంగం ఏ లక్ష్యాలతో అయితే దాన్ని నిర్మాణం చేశారు అవి నెరవేరుతున్న క్రమంలో, అంటే మన రాష్ట్రంలో ఇలాంటి అరాచక పాలన సాగుతున్నప్పటికీ కానీ ఆయన స్ఫూర్తిని మాత్రం చాలా చోట్ల అమలవుతుంది. అయితే ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక అరాచక పాలనకు ముగింపు పలకాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు మీకు మనందరికీ దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన్ని ఒక వినతి పత్రం ఇవ్వడం ద్వారా ఆయన ఏదైతే ఆశయాలతో ఈ రాజ్యాంగం నిర్మాణం జరిగిందో ఆ ఆశయాల అమలుకు ఆయన కూడా పైనుండి ఆయన ఆశీస్సులు ఉండాలని, దానికోసం ఆయన సహకారాన్ని కోరుతూ ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది. దీనికి ఈరోజు నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి, రాజ్యాంగం అమలు కోసం పోరాటం చేయాల్సి వస్తుంది, దీనికోసం ప్రజలు కూడా అర్థం చేసుకుని ఈ పోరాటం